వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. యుద్ధం ముంగిట యూరప్, ఉక్రెయిన్లోకి రష్యా సైన్యం. కొనసాగుతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర, ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అంత్యక్రియలు నిర్వహణ. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు, కనిష్టాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు. లంకతో టీ20 సిరీస్ చాహర్ అవుట్, గాయం కారణంగా శ్రీలంకతో దూరమైన చాహర్. ఇండస్ట్రీలో మరో విషాదం, లెజెండరీ నటి కన్నుమూత. యూరప్ యుద్ధం ముంగిట నిలిచింది. ఉక్రెయిన్ పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఉక్రెయిన్లో రెబెల్స్ అధీనంలోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా మంగళవారం వాటిలో భారీగా సైన్యాన్ని నడిపి అగ్నికి మరింత ఆచ్యం పోసింది. తాము ప్రకటించిన స్వతంత్ర హోదా రెవల్స్ నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు వర్తిస్తుందని ప్రకటించి రష్యా సేనలు అక్కడిదాకా చొచ్చుకెళ్తాయని చెప్పకనే చెప్పేసింది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను, మర్యాదలను రష్యా తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టాయి. ఐరాసా భద్రతా మండలి రాత్రికి రాత్రి అత్యవసరంగా సమావేశమై రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. దానిపై కఠినాతి కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతున్నట్టు అమెరికా, యూరప్ ప్రకటించాయి. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర కొనసాగుతుంది. నెల్లూరులోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి చేరుకోనుంది. ఈ యాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా ప్రజలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అయితే మార్కెట్లు వరుసగా నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఆసియా సూచీలు నేడు కాస్త సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇదే కారణంతో భారత సూచీలు సైతం ఆరంభంలో లాభాల్లో పయనిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణలు ప్రారంభమయ్యాయన్న పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలన్నీ ప్రకటించాయి. కానీ వీటి వల్ల చమురు సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్న సంకేతాలతో చమురు ధరలు కాస్త వెనక్కి వచ్చాయి. ఇది సూచీలకు సానుకూలంగా మారింది. టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరమయ్యారు. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20 సందర్భంగా చాహర్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో గురువారం నుంచి లక్నౌలో లంకతో భారత్ ఆడే టీ20 సిరీస్ నుంచి చాహర్ వైదొలిగాడు. అయితే జట్టులో ఇప్పటికే 5 పేసర్లు ఉండడంతో చాహర్ స్థానంలో మరొకరిని తీసుకోవడం లేదు. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం రాత్రి కేరళలోని త్రిపునితురలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటనకు అదే ఇంటి పేరుగా మారిపోయింది. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది ఈ లెజెండరీ నటి. ఆమె 5 సినీ కెరియర్లో 550 పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 చైర్పర్సన్గా సేవలు కూడా అందించారు లలిత. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్ను వివాహం చేసుకున్న ఆమె ఉత్తమ సహాయ విభాగంలో 2 జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 74 ఏళ్ల లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ ఉన్నారు.
లలిత మృతి పట్ల సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనై మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ఔరంగాబాద్ శివార్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్ అతి వేగం వలన వెనుక టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడిందని వారిలో అజీజా జాయిదా తల్లి కూతురు మరణించారని తెలిపారు 11 మందికి తీవ్ర గాయాలు కాగా జిల్లా కేంద్రం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ముగ్గురికి తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు మెదక్ టౌన్ దాటిన తర్వాత అవేల్గన్పూర్ పోలీస్ లిమిట్స్ లో బ్యాక్ టైర్ బరస్ట్ కావడంలో టర్నింగ్ లో బండి అదుపు తప్పి ఓవర్ స్పీడ్ ఉండటంలో పడిపోవడం జరిగింది అందులో 11 మంది ఇంజురీస్ ని ఇమిడియట్లీ మేము మా ఎస్ఐ అవేల్గన్పూర్ టౌన్ సిఐ పులిచారం ఎస్ఐ అందరం కూడా స్టేటమ్ ఇమిడియట్లీ స్పందించేసేసి కొన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ఉంది అందులో ఒక్కొని షిఫ్ట్ చేస్తుంటే ఇద్దరు లేడీస్ చనిపోయినట్టు గుర్తుంది చనిపోయిన దాంట్లో ఇద్దరు కూడా తల్లి కూతురుగా తెలిసింది తల్లి వయసు 45 ఇయర్స్ దాకా ఉండొచ్చు అమ్మాయి 15 నుండి 16 సంవత్సరాల వయసు గల అమ్మాయి ఇద్దరు చనిపోయారు రిమైనింగ్ అందరిని కూడా సేఫ్గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్ వేరే ప్రైవేట్ ట్రావెల్ను కూడా మాట్లాడేసేసి ఈ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి షమీరు కౌన్సిలర్ గారు కూడా బాగా మాకు సహకరించేసి బస్సులు తీసుకురావటం వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది వీళ్ళందరూ కూడా ఎక్కడ నుండి ఎక్కడ పోతున్నారు అజ్మీర్ పోతున్నది తెలుస్తున్నది వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలియాల్సింది కాబట్టి పూర్తి వివరాలు తర్వాత కేసు రిజిస్ట్రేషన్ చెప్తాను శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ పూజ్యశ్రీ కిషోర్ గురోజీ ఆధ్వర్యంలో స్థానిక నాసర్పేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణం నందు 88వ దేవాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగ సాధకులు తెల్లవారుజామున 4 గంటలకల్లా ఆలయ ప్రాంగణాన్ని చేరుకుని కల్లాపులు చల్లి బూజులు దులిపి రంగురంగుల రంగువల్లితో ఆలయాన్ని తీర్చిదిద్దారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పూజామోదం గురుర్పాదం మంత్రధారే వారిజపత్రే చతుష్కే వం శం శం సం వర్ణ విశాలే సువిశాలే రక్తం వర్ణం శ్రీ గణనాథం భగవంతం మాయబాపి మోముజుపు రామ రామ మాలో మాయ బాపి మోముజుపు రామ రామ నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించి పాలించు నారాయణ ప్రేమించి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ఓం నమో నారాయణాయ
మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ఈ రోజు డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందిస్తూ పాదయాత్రలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నిర్వహించాలని వీఆర్ఏలకు మద్దతుగా కలికిరి మండలం తెలుగుదేశం పార్టీ నిరసన చేపట్టారు. గత ప్రభుత్వంలో వీఆర్ఏలకు రిటైర్మెంట్ అయిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులు వీఆర్ఏగా ఇచ్చేవాళ్లు కానీ ఈ ఒక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా లేకుండా చేశారని వీఆర్ఏలు వైసీపీ ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తూ మా యొక్క డిమాండ్ని న్యాయబద్ధంగా ఇచ్చిన హామీల ప్రకారం పూర్తి చేయాలన్నారు. गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु पादयात्रलो गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु पादयात्रलो वीआरएल समस्यलन्नितिनी परिष्करिस्तानने హామీ ఇవ్వడం జరిగింది. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళకున్న తక్కువ జీతాన్ని కూడా 10,000 రూపాయలు చేసింది. తర్వాత వీఆర్ఏలు ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి రిటైర్మెంట్ వయసు ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా రెగ్యులరైజ్ గతంలో కూడా చేస్తారు, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కానీ ఈ ప్రభుత్వము వాళ్ళకి హామీ ఇచ్చింది పాదయాత్రలో, కానీ వాళ్ళకి ఎక్కడ రెగ్యులరైజ్ చేస్తారు ఇప్పుడు అయితే జరగడం లేదు. వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతోంది. జీతం తెలుగుదేశం ప్రభుత్వము 2,000 రూపాయలు ఉన్న జీతాన్ని 10,000 రూపాయలు చేసింది. ఇప్పుడు కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో నూనె ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలన్నీ ఏ విధంగా ఉన్నాయో తెలుసు. 10,000 రూపాయలు ఒక కుటుంబానికి ఏ విధంగా సరిపోతుంది? కాబట్టి వాళ్ళ జీతాన్ని ఖచ్చితంగా 21,000 రూపాయలు చేయాలని చెప్పని కూడా వీఆర్ఓ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పిఆర్సీ ఏ విధంగా చేసినారు, రివర్స్ పిఆర్సీ చేసినారు. కనీసం ఇదన్నా వీళ్ళకు చాలా చిరుద్యోగులు వీళ్ళు, వీళ్ళకి న్యాయం చేయమని చెప్పని ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేయడం జరుగుతోంది. వీళ్ళకు డిఏ రికవరీ ఉత్తర్వులు కూడా ఉపసంహరించుకోవాలి. డిఏతో కూడిన వీతనం ఇవ్వాలనేది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు. వీళ్ళ అర్హులందరికీ ప్రమోషన్లు. చాలా మంది వీఆర్ఏలు గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిటర్న్ ఎగ్జామ్తో సెలెక్ట్ అయినారు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయినారు. వాళ్ళందరినీ కనీసం 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళని కూడా ప్రమోషన్ చేసి వీఆర్ఓలుగా రిప్రజెంటేషన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఆఫీస్లో ఎల్లారెడ్డిని ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు. ఆ అబ్బాయిని చూస్తే బాధ వేస్తుంది. బీటెక్ చదువుకుని 10,000 రూపాయలకి ఉద్యోగం చేస్తా అంటే ఏ విధంగా ఉంటుంది చెప్పండి? 5 ఏళ్ళు కాదు, ఆయన సర్వీస్ ఇంకా ఎక్కువ ఉంది. అట్లా వాళ్ళు కూడా పర్మనెంట్ చేయకపోతే వీళ్ళు ఏ విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకోవాలని చెప్పి మేము విన్నపించుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ వీఆర్ఏలకి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులను బాల కార్మికులుగా మార్చాలనే విధంగా సాగుతున్న పాఠశాలల విలీనం జగన్ రెడ్డి దశా దిశా లేని పాలనకు నిదర్శనమని బాపట్ల పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మౌవా శరత్ చంద్ర అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల బాలికలు గ్రామాలలో విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని, వైకాపా ప్రభుత్వ విధానం స్వాతంత్రానికి పూర్వం విద్యా వ్యవస్థలాగా బాలికలకు విద్యను దూరం చేస్తుందన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట శివాలయంలో బట్టా మోహనరావు పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు విశ్రాంత ఉపాధ్యాయులు బట్టా మోహనరావు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా మేము నిరుపేదలకు అన్నదానం చేస్తున్నాం. ప్రతి నెల మంగళవారం శనివారాల్లో అన్నదానం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చీరాల బాయ్స్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న టి రవితేజ వెయిట్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ పోటీలలో 81 కేజీల విభాగంలో జిల్లాలో ప్రథమ బహుమతి సాధించారు. అతని తండ్రి కూడా వెయిట్ లిఫ్టర్. ఈ విద్యార్థి మార్చి నెల 4, 5 తేదీలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. యువతని యువతే సన్మానించాలనే ఉద్దేశంతో శివారెడ్డి చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విద్యార్థి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకువస్తాడని ఆశిస్తున్నామన్నారు. బట్టమోహనరావు పుష్పల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భాగంగా గత సంవత్సరం
ఫిబ్రవరి 16వ తేదీన మేము అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొన్న 15వ తేదీ నాటికి సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలో అడుగెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఒక పేద విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఈ రోజు మరి జిల్లా స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ లో సబ్ జూనియర్స్ విభాగంలో దేవాంగపురికి చెందినటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి టి రవికిరణ్కు రవితేజకు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కురవాడిని సన్మానం చేయాలనే నిర్ణయానికి వచ్చి వాళ్ళకి కబురు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఏదైనా కష్టపడి అంటే కృషి ఉంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏ విధంగా కూడా లేదు. అందువల్ల మనం కష్టపడాలి, ఒక ఉన్నత స్థితి చేరాలంటే కష్టపడాలి, అదేవిధంగా పేదవారికి సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు సాగాలి. దానికి కారణం ఏంటంటే సహనం, ఓర్పు కావాలి. సహనం ఉంటే మనిషి ఎంత ఉన్నత స్థితికైనా చేరగలడు. ఆ సహనం అనేటువంటి నశించి అసహనంగానే ఏర్పడానికో అధపాతాళానికి వెళ్ళిపోతాడు. అది వివేకానందుడి యొక్క సూక్తి. కాబట్టి మనం పట్టుదలతో కృషితో మరి సాధించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ కుర్రవాడు చేరేటువంటి దానికి వాళ్ళ తండ్రి మనకి బాగా మిత్రుడు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామ కస్పా గ్రోయిన్ వద్ద ఆయకట్టు రైతుల కోసం మంగళవారం తెదేపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాతయ్య బాబు మాట్లాడుతూ గ్రోయిన్ దెబ్బతినడంతో గత రెండేళ్లుగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. ఇరిగేషన్ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. సుమారు 7 గ్రామాలలో 1600 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమైందన్నారు. వరదలకు గ్రోయిన్ కొట్టుకపోవడంతో సాగునీరు లేక రైతులు పంటలు నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా ఆందోళన చేపడుతున్నట్లు తెదేపా ఇన్ఛార్జి తాతయ్య బాబు తెలిపారు. గ్రోయిన్ వద్ద నిరసన దీక్ష, వంటావార్పు చేపట్టారు. సాగునీటి కోసం పరిరక్షణ సాధన పోరాట దీక్ష కార్యక్రమానికి నిచ్చేసినటువంటి పెద్దలు మన అనకాపల్లి పార్లమెంటు ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.